नमस्कार आलय रहस्यम कार्यक्रम की स्वागत चुट्टू पच्चनी चेट्लु विलक्षणंगा अमरिन सहज शिलल समाहारं पेद्द पेद्द कोंड गुहलु बंडराल्लु नडुम धीर गंभीरंगा कोलुवै उन्ना श्री वीरांजनेय स्वामी अक्कड भक्तुल पालिट कल्पतरुवुगा बासिल्लुतुन्नाडु भक्ति श्रद्धलतो कोलिचे वारिकी आयुरारोग्यालु अष्टैश्वर्यालनु प्रसादिस्ताडु ఎత్తైన కొండపై వెలిసి ఉన్న ఆ దివ్య క్షేత్రం వెనుక దాగిన ఆధ్యాత్మిక రహస్యాలను ఇప్పుడు చూద్దాం. చిత్తూరు జిల్లాలో పుణ్యక్షేత్రమైన కాడిపాకంకు 15 కిలోమీటర్ల దూరంలోని తవణంపల్లె మండలం అరకొండ వద్ద అర్ధగిరి వీరాంజనేయ స్వామి ఆలయంగా వెలిసి ఉంది ఈ క్షేత్రం. ఆంజనేయుడు హిమాలయాలకు వెళ్లి సంజీవని పర్వతాన్ని పెకలించి వాయు వేగంతో వస్తున్న వేళ ఆయన చేతిలో నుంచి ఆ పర్వతంలో సగభాగం భూమి మీద పడిందట. ఆ ప్రదేశమే అర్ధగిరి అయిందని స్థల పురాణం. దాని క్రింది భాగాన ఉన్న ప్రాంతం అరకొండగాను వ్యవహారంలో అరగొండగాను ఏర్పడిందట. కశ్యప మహర్షి ఈ గిరిపై వీరాంజనేయ స్వామికి విగ్రహాన్ని ప్రతిష్ఠించాడట. ఈ క్షేత్రం రాష్ట్రంలో ప్రసిద్ధ దివ్యక్షేత్రంగా గుర్తింపు పొందింది. నాలుగులో ఈ ఆలయాన్ని దేవాదాయ ధర్మాదాయ శాఖ తమ పరిధిలోకి తీసుకుంది. మిగిలిన క్షేత్రాలకు భిన్నంగా స్వామి విగ్రహం ఉత్తరాభిముఖంగా ఉండడం ఇక్కడి ప్రత్యేకత. స్వామివారిని భక్తి శ్రద్ధలతో కొలిచే వారికి అష్టైశ్వర్యాలు ఆరోగ్యం సిద్ధిస్తాయని ప్రతీతి. అర్థం అంటే ధనం అని ఒక అర్థం ఉంది. దీంతో అర్ధగిరిని దర్శించుకున్న వారికి ఆర్థిక లోటు ఉండదని భక్తుల విశ్వాసం. గర్భాలయంలో ఉన్న స్వామి ఉత్తరాభిముఖంగా దర్శనమిస్తాడు. కమల పీఠంపై తమలపాకుల మాలికలు పుష్పములతో తేజో విరాజితమైన వీర సంజీవ రాయగడ స్వామి బాలం శిరస్సుపై వంపు తిరిగి ఉంటుంది. ఈ తరహాలో ఆంజనేయ స్వామిని వేడుకున్న వెంటనే వరాలు కురిపిస్తాడు. అత్యంత మహిమాన్వితమైన సంజీవరాయ పుష్కరిణి చాలా పవిత్రమైంది. ఈ పుష్కరిణిలో వనమూలిక భరితమైన పుణ్యతీర్థం లభిస్తుంది. ఈ దివ్య తీర్థాన్ని స్వీకరించిన వారికి వివిధ వ్యాధులు నివారణ అవుతాయని భక్తుల నమ్మకం. ఈ సంజీవరాయ తీర్థంలో స్నానమాచరించి స్వామిని దర్శించుకోవడానికి భక్తులు ఎగబడతారు. ఈ పుష్కరిణిలోని బురద మట్టిని తీసుకుని చర్మ రోగాలు ఉన్న భక్తులు శరీరానికి పోసుకుంటే ఆ రోగాలన్నీ నయమవుతాయట. అందుకే ఈ ఆలయానికి తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా కర్ణాటక తమిళనాడు నుంచి కూడా భక్తులు అధిక సంఖ్యలో వస్తుంటారు. ప్రదేశం యొక్క ప్రాశస్త్యం ఏంటంటే సంజీవని పర్వతాన్ని ఆంజనేయ స్వామి తీసుకొని వెళ్తున్నప్పుడు అక్కడ నుంచి ఒక చిన్న కొండ ఈ కొలంలో పడిందని చెప్తారండి. కాబట్టి ఆ నీటిని తీసుకోవడం వల్ల చర్మవ్యాధులు కానీ ఆరోగ్య సమస్యలు అన్నీ కూడాను తగ్గుతాయి అన్నటువంటి విశేష ప్రాశస్త్యం ఈ ప్రదేశం అనుకుందండి. ఇంతకుముందు కూడా ఒకసారి వచ్చేళ్ళామండి మేము జాతర రోజు. చాలా అద్భుతంగా ఇక్కడ జాతర జరుగుతుందండి. సో అప్పుడు చూసిన దాని యొక్క ఫలితాన్ని బట్టి మళ్ళీ ఇంకొకసారి మా ఫ్రెండ్స్ అందరినీ కూడా తీసుకొచ్చి చూపించాలన్న ఉద్దేశంతో ఇవాళ ఇక్కడికి రావడం జరిగిందండి. ఇక్కడ ఉన్న కోనేటిలో నీరు మాత్రం చాలా విశేషమైనటువంటి ప్రాధాన్యత కలిగి ఉంటుందండి. ఇట్లా సగం విరిగి పడింది కాబట్టి సంస్కృతంలో అర్ధగిరి అని దీని పేరు, తెలుగులో అరకొండ అని అనమాట. ఇట్లా ఈ విరిగి పడిపోయినటువంటి సంజీవిని పర్వతంలో నుంచి స్వామివారు వెలసలేదట. నీరు పుట్టింది, స్వయంభూవంగా నీరు ఉద్భవించింది అని చెప్తాం. ఆ ఉద్భవించిన నీరు ఉన్నటువంటి ప్రాంతమే స్వామివారి పుష్కరిణి ప్రాంతం. సంజీవిని పర్వతం నుంచి వెలిసాయి కాబట్టి ఆ నీరు సంజీవరాయ పుష్కరిణి తీర్థమని ఆ తీర్థానికి పేరు. ఈ తీర్థం చాలా పవిత్రమైనది, ప్రకృతిపరమైన ప్రసాదం ఎవరంటే ఈ సంజీవరా పుష్కరిణి తీర్థమేనా. ఈ క్షేత్రంలో ప్రత్యేక మండపంలో శ్రీ వరసిద్ధి వినాయక స్వామి దర్శనమిస్తారు. హనుమ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహిస్తారు. ప్రతి మంగళ శనివారాల్లో స్వామివారికి తమలపాకులతో నాగవల్లి పూజలు ప్రత్యేకంగా కొనసాగుతాయి. అర్ధగిరి కొండ పచ్చని చెట్లు చేమలు పెద్ద బండరాళ్ళు గుహలతో సహజ సిద్ధమైన ప్రకృతి అందాలతో సుమనోహరంగా ఉంటుంది. ఒకే రకమైన పచ్చని తరహాలోని వాతావరణం కలిగి ఉండడం ఇక్కడి ప్రత్యేకత.
కాణిపాకం వచ్చే భక్తుల్లో 85% మంది భక్తులు అర్ధగిరి క్షేత్రాన్ని సందర్శించి వెళ్తూ ఉండడం విశేషం. ప్రకృతి ఆధ్యాత్మికత ఆరోగ్య ప్రదాతగా వెలుగొందే ఒకే ఒక్క ఆలయమిది. ఒకటా రెండా ఎన్నో మహత్యాలు మరెన్నో విశేషాలు ఒకే చోట కూడిన అద్భుత క్షేత్రం ఇదొక్కటే. సహజ శిలాతోరణాల నడుమ ఈ స్వామివారు భక్తుల పాలిట కల్పతరువుగా వర్ధిల్లుతున్నాడు. రామాయణ కాలం నాటి విశిష్ట ఘటనతో చారిత్రక సంబంధం ఉన్న ఈ ప్రాంతం, ఈ ఆలయం మహా అద్భుతం. ఆంజనేయుడి భక్తులందరికీ ఈ ఆలయం ఒక అపూర్వ వరం. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం.